వెల్కమ్ టు మహా న్యూస్. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి స్థాయి లేదా అంతకు మించిన నేతలు లేదా ఇంకా ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించి అత్యంత కీలకంగా ఉన్న నేతలు లేదా ఉగ్రవాదుల ముప్పు ఉన్న నేతలు మొత్తం దేశవ్యాప్తంగా గట్టిగా 30 మందికి కూడా లేని వై ప్లస్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో మారుమూల నియోజకవర్గంగా ఉండే పొంగనూరు నియోజకవర్గంలో ఒక నాయకుడికి, నాయకుడు కూడా కాదు ప్రస్తుతం, ఏ రాజకీయ పార్టీలో కూడా ఆయన లేరు, ఏ రాజకీయ పార్టీతో కూడా అనుబంధంగా లేరు, కేవలం ఒక సామాజికవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగానే ఉన్నారు, సామాజిక కార్యకలాపాలు చేస్తుంటారు. అలాంటి నేతకి వై ప్లస్ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? కేంద్ర హోంశాఖ కేంద్ర బలగాలని ఆయన సెక్యూరిటీ కోసం ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఆ వ్యక్తే రామచంద్ర యాదవ్ గారు. ఆయన అనేక సామాజిక కార్యకలాపాలు చేస్తుంటారు పొంగనూరు నియోజకవర్గంలో. ఇటీవల కాలంలోనే ఆయనపై సాక్షాత్ మంత్రి పెద్దిరెడ్డి వర్గీయులు దాడి చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఇలాంటి ఘటనలు ప్రతి చోట జరుగుతున్న ఒక పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారి మీద దాడి జరిగిన వెంటనే కేంద్రం నుంచి వై ప్లస్ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? దీని వెనక ఏం జరుగుతోంది? ఇదే అంశానికి సంబంధించి రామచంద్ర యాదవ్ గారు లైవ్లో ఉన్నారు. రామచంద్ర యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, రామచంద్ర యాదవ్ గారు, ఏంటి, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మీ మీద జరిగిన ఘటనలు లేదా మీ మీద జరిగిన దాడి లాంటివి అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి, అందున మంత్రి పెద్దిరెడ్డి వర్గీయులు మీ మీద దాడి చేశారు. ఆ దాడి చేసిన దానికి మీకు, అంటే దేశం మొత్తం మీద కూడా అతి కొద్ది మందికి ఉండే వై ప్లస్ సెక్యూరిటీ, ముఖ్యమంత్రి స్థాయికి మించి కూడా వై ప్లస్ సెక్యూరిటీ మీకు ఇవ్వడానికి కారణం ఏంటి? మేడం, ఈరోజు మనం తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అరాచక మంత్రులు చేస్తున్న దౌర్జన్యాల గురించి, రౌడీయిజం గురించి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలిసిన విషయమే. మీరు అడిగినట్టు రామచంద్ర యాదవ్ ఈరోజు కేవలము పొంగనూరు నియోజకవర్గమో లేదా చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు చేసినా, ఎక్కడ రౌడీయిజం చేసినా అక్కడికి వెళ్తున్నాను, ఆ బాధితులకు అండగా నిలుస్తున్నాను. మరీ ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలో నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అదేవిధంగా వీళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అండగా నిలబడుతున్నాను. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలని, దోపిడీలని, అక్రమాలని గట్టిగా ఎదురిస్తున్నాను. దీన్ని వీళ్ళు ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి, పోలీస్ డిపార్ట్మెంట్ను ఉపయోగించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఉపయోగించి నా మీద ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించారు, అన్ని రకాల ఇబ్బందులు గురి చేశారు. నా అనుచరులు ఎక్కడున్నా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. అది కేవలం పొంగనూరు నియోజకవర్గమో చిత్తూరు జిల్లాకు పరిమితం కాకుండా నేను అనంతపురం వెళ్తే అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు, కర్నూలు వెళితే కర్నూలులో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు, అదేవిధంగా కృష్ణా జిల్లా వెళ్ళినా, ఈస్ట్ గోదావరి వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాతో ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, వీళ్ళందరినీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకొని వాళ్ళని మీరు ఎందుకు కలుస్తున్నారు, రామచంద్ర యాదవ్కి మీకు ఏంటి సంబంధము అనే విధంగా ఈరోజు నా వెంట పడుతూ నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమంతో పాటు నా అనుచరుల్ని, నాతో ఉన్న లీడర్లను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం గత 3 సంవత్సరాల నుండి ఈరోజు చేస్తున్నారు. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలపైన, అక్రమాలపైన నేను గత 3 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తున్నాను. నేను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఆయన వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకుంటున్నాడు. గత నెల అందరికీ తెలిసిన విషయమే, ఇంకొక అడుగు ముందుకేసి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి సమాధానం చెప్పలేక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతగాక నా పైన, నా కుటుంబం పైన హత్యా ప్రయత్నం చేసే దారుణానికి కూడా వడిగట్టాడు. ఇది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. నేను చేసిన తప్పేంటంటే నియోజకవర్గము ఉద్యోగపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి లేక నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే అత్యధిక నిరుద్యోగత ఉన్న ప్రాంతము పొంగనూరు నియోజకవర్గము, అదేవిధంగా అత్యధిక వలసలు వెళ్తున్న ప్రాంతం కూడా పొంగనూరు నియోజకవర్గము.
సో ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో సుమారు 150 నుండి 160 కంపెనీలని నేను పుంగనూరు తీసుకొని వచ్చి సుమారు 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే అతను చేసే రౌడీయిజానికి దౌర్జన్యాలకి అండగా నిలబడే యువత ఉండదు అనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకొని రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకొని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. పోలీస్ యాక్ట్ 30 144 సెషన్లు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గంలో పాడి రైతుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, పాడి రైతులను ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోంది, మైన్స్ దోపిడీ జరుగుతోంది, లిక్కర్ పేరుతో దోపిడీ జరుగుతోంది, అదేవిధంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆదాయమైన ఎర్రచందనం దోపిడీ కూడా జరుగుతోంది. ఈ దోపిడీలన్నీ సరిపోక చివరికి రైతులు, మా ప్రాంతంలో నదులు లేవు, కాలువలు లేవు, వర్షాధారం మీద ఆధారపడి ఆ వర్షాలు సకాలంలో పడకుండా పంటలు పండక ఇబ్బంది పడుతూ జీవనాధారం కోసము పాడి మీద ఆధారపడితే ఆ పాడి రైతులను కూడా ఈరోజు నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వనేంత తక్కువ ధరకి ఇస్తూ వేరే ఏ ఒక్క డైరీని రానివ్వకుండా వీళ్ళ యాజమాన్యంలో ఉన్న డైరీ ఏదైతే ఉందో ఆ డైరీకే పాలిచ్చే విధంగా ఒక నియంతలాగా ఒక నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తూ కొన్ని వేల రైతులను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ రైతుల కోసము, ఈ రైతులకు మద్దతుగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రజలకు తెలియజేయడం కోసము, ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేయడం కోసము నేను రైతు పేరీ సభను నిర్వహించాలని తలపెడితే ఆ రోజు కూడా పోలీసుల్ని రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకొని అడ్డుకోవడంతో పాటు నన్ను హౌస్ అరెస్ట్ చేయించి కొన్ని 100 మందిని 1,000 మందిని పోలీస్ సిబ్బంది ఉపయోగించి నన్ను అడ్డుకోవడము, నేను అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి పాలాభిషేకం చేసి పుంగనూరు నియోజకవర్గంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా పోలీసు వాళ్ళు మిగిలిన వ్యవస్థలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పి నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని రౌడీ మూకల ద్వారా, అతని అనుచరుల ద్వారా సుమారు 300-400 మంది నేరుగా నా ఇంటికి పంపించి నా ఇంటి మీద దాడి చేసి కత్తులు రాళ్ళు మారణాయుధాలతో వచ్చి సుమారు 2 గంటల నుండి 3 గంటల వరకు దాడి చేస్తే పోలీస్ వ్యవస్థ దాడి మొదలైన దగ్గర నుండి ఈ 2 గంటల పాటు ఆ చుట్టుపక్కలకు కూడా ఏ ఒక్కరు రాలేదు. అప్పటి వరకు నన్ను, నా అనుచరులని, రైతుల్ని అడ్డుకోవడానికి 1,000 మంది పోలీసులు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు రాత్రి 8:30 పూర్తిగా మాయమైపోయారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగ ప్రకారం పనిచేస్తున్నారు. ఆ రోజు అంత దారుణం జరిగితే 2 గంటలు 3 గంటలు పూర్తిగా వాళ్ళు నా వాహనాలు, నా ఇల్లు, గేట్లు, గద్దాలు అన్నీ ధ్వంసం చేసిన తర్వాత, నా అనుచరుల మీద దాడి చేసిన తర్వాత తాపీగా వాళ్ళందరూ వెళ్ళిపోయే సమయానికి వచ్చి ముక్కుపడి కోసం వచ్చినట్టుగా వచ్చారు. ఆ తర్వాత నేను ఈ విధంగా నా మీద హత్యాప్రయత్నము, నా కుటుంబం మీద హత్యాప్రయత్నం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే అందులో ప్రధాన ముద్దాయి, ప్రధాన దీని వెనక ఉన్న కర్త, కర్మ, క్రియ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎటువంటి చర్య తీసుకోకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా నామకే వస్తే ఒక కేసు పెట్టి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. నెల రోజులైనా ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. కానీ రామచంద్ర యాదవ్ గారు, సరే, మీ మీద నన్ను ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఒకటి, మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరేం కనీసం ఒక రాజకీయ పార్టీలో, ఏ రాజకీయ పార్టీలో లేరు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంలో లేరు, లేదా మిగిలిగా ఉన్న రాజకీయ పార్టీల్లో లేరు. దాంతోపాటు మీరేం ఎప్పుడు లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేసిన వ్యక్తులు కాదు. అదేవిధంగా అసలు ఎక్కడికి పోయినా ఒక రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఉండొచ్చు. జనరల్గా రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక కార్యకలాపాలు మాత్రమే మీరు చేస్తుంటారు. మరి ఎక్కడికి వెళ్ళినా ఇంటెలిజెన్స్ మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తోంది, మిమ్మల్ని, మీ మీద ప్రత్యేక దృష్టి ఎందుకు పెట్టింది, ఏంటి అసలు అంటే మీకు ఏపీ ప్రభుత్వానికి ఏంటి మధ్యలో? ఇక్కడ నేనైతే వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించే నేను ఫైట్ చేస్తున్నాను, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాల గురించే ఫైట్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మా నియోజకవర్గంలో తీసుకుంటే ప్రతిపక్షము ఎవరున్నా ప్రతిపక్ష పార్టీల గురించి, ఆ పార్టీల్లో ఉన్న నాయకుల గురించి వీళ్ళు పట్టించుకోవడం లేదు. పర్టికులర్గా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఈరోజు ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా, ఏ కండువా లేకుండా
నేను వ్యక్తిగతంగా చేస్తుంటేనే ప్రజలు ఇంతగా మద్దతు తెలుపుతున్నారు, ఇంతగా ఆదరిస్తున్నారు. రేపొద్దున్నే నేను రాజకీయంగా ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే దౌర్జన్యాలు దోపిడీలకి అంతమవుతుంది. వీళ్ళు తర్వాత చేసే దౌర్జన్యాలు కొనసాగవు అనే ఉద్దేశంతో ముందుగానే నన్ను నిలవరించాలని, అదేవిధంగా ఈరోజు నేను పుంగనూరు నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఇలాంటి దారుణాలు దౌర్జన్యాలు జరుగుతుంటే మొత్తం పర్యటనలు చేస్తున్నాను, అందరికీ మద్దతుగా నిలుస్తున్నాను. కాబట్టి ఈరోజు నన్ను భౌతికంగా అంతం చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని నేను గత 15 రోజులకు ముందు, వారం ముందు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి పూర్తిగా వివరించడం జరిగింది. వాళ్ళకున్న సమాచారం మేరకు, వాళ్ళకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మేరకు నాకు ప్రాణహాని ఉందని గుర్తించే ఈరోజు నాకు వెంటనే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.